తమ్ముడు నేను చెప్పేది కాస్త వినరా మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు ఉద్దురా నేనేం చిన్న పిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి మీ అందరూ నన్ను దూషిస్తున్నారే ఏ జీవితాంతం నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా అదే కదా మిమ్మల్ని అడిగింది రేయ్ కాదని ఎవరన్నారు నువ్వు చూపించే ఏ అమ్మాయినా సరే ఆ అమ్మాయిరా నాకు మరదలు ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి అమ్మా నాన్న తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఊరి పొలిమేరల కూడా దాటి వెళ్ళని నాకు లోకం అంటే ఏమిటో తెలిసింది నీ వల్లనేరా తమ్ముడు నువ్వంటే నాకు ప్రాణంరా నీ కోసం నేను ఏమైనా చేస్తానురా నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడతాను నాతో చెప్పారు కానీ మనవాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి ఎలా అన్నయ్యా నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది మన తాత నారాయణ ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చేయి నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఏమంట నాన్న మీరు అనేది ఊరందరిని పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి అవును అయ్యుండొచ్చు వాడు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడి చెప్పాడు వాడి కంట తడి నేను చూడలేను నారాయణ వాడిష్ట ప్రకారమే కానివ్వండి వాడు కూడా సంతోషిస్తాడు వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది వాడు బాధపడితే చూడగలవా నారాయణ నాన్న అది నాకు రోజులు దగ్గర పడ్డాయి ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివర కోరిక నారాయణ కాదనుకో ఇలారా నారాయణ ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నేను చెప్పినట్టు విను దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పన్నాను